జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పలు గ్రామాలతో పాటు సింగరాయకొండ పంచాయతీలో న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోడ్ల వెంబడి ఉన్న వృద్ధులకు ఆహారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల ఉన్న వృద్ధులను మరియు యాచకులకు ఈ సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మరియు న్యాయ సేవా సహాయకులు పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వృద్ధులకు తమ వృద్ధాప్యంలో సంరక్షణ పొందేందుకు చట్టపరమైన హక్కులు కల్పించారన్నారు. తమ పిల్లలు లేదా వారసుల నుండి నిర్లక్ష్యానికి గురై రోడ్డు వెంబడి వదిలివేయబడిన సీనియర్ సిటిజన్లను తమ ఫిర్యాదులను ఆర్డీఓ కార్యాలయానికి అందజేయాలన్నారు. ఫిర్యాదు అందిన తక్షణమే 3 నెలలలోపు వారి పిల్లల్ని కానీ రక్త సంబంధికులను కానీ పిలిచి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారన్నారు. ఈ విధంగా బాధితులకు న్యాయం చేయాలని ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీఓ ప్రతిపాదనలున్నాయన్నారు. అలాగే నెలకు 3000 నుండి 10,000 వరకు వారి తల్లిదండ్రుల పోషణ నిమిత్తం ఇవ్వాలని చట్టంలో పొందుపరిచిన విషయం ఉందని దాని ప్రకారం ఉత్తర్వులు జారీ కూడా చేశారన్నారు. అదేవిధంగా ఎవరైతే పిల్లలు తన తల్లిదండ్రులను రోడ్ల వెంట వదిలివేస్తారో కేసు తీవ్రతను బట్టి వారికి 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న అంశం అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. కానీ తమ ఊరు పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉండే ఒక్క పూట ఆహారం కొరకు ఎదురు చూసే వృద్ధులు మరియు వయోవృద్ధులు మన పరిసరాల్లో ఉంటున్నారన్నారు. అటువంటి వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అటువంటి వారి సమాచారాన్ని సేకరించాలని ఈ సందర్భంగా పంతగాని వెంకటేశులు కోరారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.